మనం ఉన్నటువంటి స్థానాన్ని బట్టి మనం మాట్లాడాలి. డీజీపీ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంటే చాలా బాధ్యతాయుతమైనటువంటి స్థానం. చంద్రబాబు గారి మీద రాయేసినప్పుడు ఇది నందిగామ దగ్గర రాయి వేసింది ఎవరన్నది దర్యాప్తు చేస్తున్నాం, పట్టుకుంటాం, ఎవరిని వదిలిపెట్టాం, ఏ పార్టీ వాళ్ళైనా వదిలిపెట్టాం అంటే చాలా హుందాగా ఉండేది, బాధ్యతాయుతంగా ఉండేది. ఆయన రిటైర్ అయిన తర్వాత కూడా గౌరవం ఉండేది. అలా కాకుండా అది ప్రజాస్వామ్యంలో ఒక భాగం అంటే ఇంకప్పుడు పోలీసింగ్ ఎందుకు, ఎవడికాడు కనబడ్డోడి మీద రాయేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిది అంటే ఎట్టుంటుంది. అక్కడే గౌతమ్ సవాంగ్ గారు వివాదంలో పడ్డారు. అంతకుముందు గౌతమ్ సవాంగ్ పర్ఫెక్ట్ ఆఫీసర్, ఆ అంశం వల్లనే వివాదాస్పదం అయ్యారు. ఏపీపీఎస్సి చైర్మన్గా ఆయన ఉన్నారు, ఈ మాజీ ఐపీఎస్లకి ఈ పోస్టులు ఇస్తూ వచ్చారు. అందులో ఆయన ఇంకా 2 సంవత్సరాల పదవీకాలం, ఆయన దిగనంటే చేసేదేం లేదు. అంతకుముందు చేసినటువంటి ఉదయ్ కుమార్, ఉదయ్ భాస్కర్ ఎవరు ఉన్నారు, ఆయన కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు ఉన్నారు, ఎలక్షన్స్కి ఒక ఏడాది ముందు ఏమో పెడితే అయ్యేదాకా తనే ఉన్నారు, ఎవ్వరూ తనని తీయలేకపోయారు, ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కావడం. ఇప్పుడు గౌతమ్ సవాంగ్ని మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం ఒత్తిడి చేసింది. ఇంతకుముందు ఆ ఉదయ్ కుమార్ అలియాస్ ఉదయ్ భాస్కర్ ఆయనైతే రాజీనామా చేయకుండా పట్టుబట్టు కూర్చున్నారు, చివరికి వేరే వేరే డైరెక్టర్లను పెట్టి కథ నడుపుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడైతే తెలుగుదేశం ఒత్తిడి చేయగానే గౌతమ్ సవాంగ్ రాజీనామా చేశారు.